ఇప్పుడు అదే అనుకుంటున్నా ఇది డెడ్ ఎండ్ తీసుకొచ్చేసింది అసలు ఈ రోడ్లో అసలు ఇదా రోడ్డు అసలు ఇది రోడ్డు అసలు వెళ్ళే రోడ్డు ఏం షార్ట్ కట్లు ఎవడకి కావాలి అయ్యా దీనమ్మ కోడి అసలు ఎప్పుడైనా కాలుతో చెప్పండి అసలు అసలు పొరపాటున అటువైపు నుంచి కారులో రావాలంటే బిస్కెట్ రూట్ ఇది ఒకటి చూపించిద్దిగా నైట్ అయితే అసలు అడ్డగోలే రోడ్లలో అడిగేడు లేడు అసలు చూడండి అసలు మనిషి అనే లేడు అమ్మా సిరి రూటా బాబు మేము ఇప్పుడే కొంచెం అమ్మయ్య హ్యాపీగా ఉన్నాం కదా అని చెప్పి రాయల్ ఎన్ఫీల్డ్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ గురించి మాట్లాడుకుంటూ ఆరెంజ్ సినిమా పాటలు పెట్టుకుని హ్యాపీగా వస్తున్నాం గూగుల్ తల్లి ఇక్కడ ముంచేసింది ఈ షార్ట్ కట్లో పెట్టేసి మమ్మల్ని వెనక్కి వెళ్ళాలా ఇప్పుడు ముందుకు వెళ్ళాలో తెలియట్లా ఏమమ్మా గూగుల్ అమ్మా నీకు ఇది ఏమన్నా న్యాయం అమ్మా చెప్పు చూసి కొట్టాలి రైట్ చూపిస్తుందంట హ్యాపీగా ఈ పాటికి నెల్లూరులోనో ఎక్కడ ఉండేవాడిని ఏందో ఇది అడుగు అబ్బాయిలకు కొంచెం కూడా తిరుమల మళ్ళీ అన్నా హైవే హైవే అన్నా హైవేనా ఇదే హైవేనా ఆహా ఓకే 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 అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అరే ఏంద్రా అరోటాలు అరే వెనకాల సిట్టింగ్లు ఎందుకు లేరా చూడు బాగా ఎవరం టీ జంక్షన్ వచ్చింది టీ జంక్షన్ ఒరే బాబు అబ్బా గూగుల్ తల్లికో నమస్కారం రా బాబు అసలు ఆ తొక్క రోడ్లు అన్ని భయంకరంగా ఉంటాయేమో అమ్మయ్యా ఇప్పుడు ఆపి కొంచెం మనుషులు కనబడుతున్నారు అసలు లొకేషన్ మాత్రం సూపర్ ఉంది ఇందులో లో లైట్ అంబియన్స్ ఆన్లో ఉంటుంది కాబట్టి ఇంకా ఇంకా బ్రైట్ కనబడుతుంది కానీ ఇక్కడైతే రియల్ గ్యాస్లా కొంచెం లోగా ఉంది లైటింగ్ సూపర్ ఉంది అసలు చెప్పాలంటే ఇంకా మాకు ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ ఉంది అబ్బో ఇక్కడ ఫ్రెష్గా వాన పడినట్లుంది భలే ఉంది కదా లొకేషన్ వాన పడి ఆరిపోయింది కూడా చల్లగా ఉంది చెప్పాలంటే ఇటు ఓలో బస్సులు కూడా ఉన్నాయా కేఎస్ఆర్టీసీ బెంగళూరు ఓ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 48 ఉంది తిరువన్నామలై తిరువన్నామలై ఐ థింక్ మలై అంటే కొండే కాబట్టి అయ్యా వాన స్టార్ట్ టైమింగ్ మళ్ళీ మా ఇది ఎలా ఇక్కడ పడుతుందంటే ఇన్నాడ అక్కడ పడింది మళ్ళీ ఆగిపోయిందంటే ఇక్కడ పడింది ఆగిపోయింది మరి అక్కడ చూడు వచ్చాం పడుతుంది వాన చూసా అదే మలై అంటే కొండే నాకు తెలిసి కన్ఫర్మ్ కొండ మీద ఏదో గుడి ఉండి ఉంటుంది మా మమ్మీ వాళ్ళు అందుకే ప్లాన్ చేసుకుని ఉంటారు మరి పెట్రోల్ కూడా కొట్టియాలరా లేదు లేదు 250 వచ్చాం 100లో 110లో ఎక్కడో చోట రిజర్వ్ పడింది అనుకో స్టార్ట్ అయ్యా 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 సిఎల్ స్టేషన్ ఓకే ఫుల్ గడిచిపోయాం
ஃபுல் அடிச்சு போயாம ஐயா இது இது பேக் பட்ல தான் ஹேண்ட் அடிச்சுப்போயிருந்து ஷூஸ் அடிச்சுப்போ தக்கூரில் மாதிரி வாழ வரட்ல ஜோ இங்கே பண்டு மீது கூட ஆறல వాడన్న చూస్తే మేము అక్కడ ఎవడో మా మీద కళ్ళ పిల్లాడు అనుకుంటారు నేను పక్కనండి తిరుపతి నుంచి ఓవర్ ఎక్కడ 150 అక్కడక్కడ ఒక 20 తిరిగాము అక్కడి నుంచి ఇక్కడ 150 ఒక 320 పడింది ఇవాళ రైడ్ గింగి 85 అయింది నా లైఫ్లో ఒక అచీవ్మెంట్ సెకండ్ అచీవ్మెంట్ ఇంకోటి ఉందని చెప్పాను కదా ఎస్ ఇప్పుడు ఒక ఇప్పుడు 10 అయింది 95% అయినట్లే ఆ 10% అచీవ్మెంట్ ఏంటంటే ఇదే రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ షో వెళ్ళటం వాళ్ళకి మేము ఇంత రైడ్ చేసామని చెప్పడం వాళ్ళు బా ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారులే బాగా ఉంది వ్యూ తిరువన్నమల ఏంటి అసలు అయ్యా ఫారెస్ట్ అంటారు అంట అదే అదే ఓ కోతముళ్ళు కోతముళ్ళకి ఫుడ్ పెట్టద్దు అని చెప్పి ఆ బోర్డు అర్థమైంది కోస్ట్లో అంట వామ్మా ఏం ఫారెస్ట్ ఇది పైకే ఫైనల్లీ డన్ తిరువన్నమల ఇక్కడ చాలా హోటల్ నుంచి కూడా అరుణాచల అదిగా హోటల్ శ్రీ అరుణాచల అని రాసింది ఐ థింక్ మా బాబు చెప్పింది కరెక్టే అరుణాచలం కూడా దీన్ని అంటారనుకుంటా తిరువన్నమల కాకుండా అరుణాచలం అని కూడా మనం పిలవచ్చు అనమాట అయితే ఇప్పుడు బండస్కి వచ్చిన ఫస్ట్ వెర్షన్ నేనే అవుతానా ఓహో ఎస్ మ్యాటర్ ఏంటంటే నాకు కొంచెం కూడా తెలియదు ఇక్కడ అరుణాచలం తిరువన్నమలై ఏ పెద్ద నుంచి నేను ఒకటే పనిలో ఉన్నా తిరుపతికి ఉన్న కిందకి ఏటైంకి దిగుతామా దర్శనం ఎప్పుడవుతుందా కిందకి ఎప్పుడు దిగుతామా ఊరగడం ఎప్పుడు వెళ్తామా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఎప్పుడు చూస్తామా ఇదే పనిలో ఉన్నా అసలు నాకు ఇది కొంచెం కూడా తెలియదు అమ్మో అరుణయ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏంటి అంత పెద్దదా ఓ పాత గుడి ఎప్పుడుదో వెల్లూరు ఫోర్ట్ అన్నమాలయ్యార్ కొవెల్ తిరువూరు కొవెల్ మో ఏందో పేర్లు బాబా కలర్ఫుల్గా ఉంది ఇక్కడ ప్లేస్ అంతా అమ్మా అరుణాచల టెంపుల్ అరుణాచల గుడి కోయల్ కోయల్ ఓకే అమ్మా కోయల్ అంటే గుడిరా ఇటు వెళ్ళమని చెప్పింది ఫస్ట్ సెకండ్ రైట్ ఓ ఆటో వాళ్ళు ఎక్కడన్నా ఆటో వాళ్ళు ఫాస్ట్ తిప్పేస్తారు అన్నమలే కోయల్ స్ట్రైటా అదిగో గుడి అమ్మా చాలా పెద్ద గుడిగా అరే కనపడుతుందా ఓహో ట్రాఫిక్ ఎవరా ఇంట్లో మన బ్యాచ్ నెత్తగాలి ఇప్పుడు ఒరే కార్ వాడు పోడా ఓమ్మో వామ్మో ఇంత ట్రాఫిక్ అబ్బో గుడైతే చాలా హైట్లో ఉంది బా గుడి దగ్గరికైతే వచ్చేసాం మార్కెట్ అయితే
మా పేరెంట్స్ వెళ్ళిపోతున్నారు, వాళ్ళు వాళ్ళు విజయవాడ వెళ్ళిపోతున్నారు, మేము సిఆర్ కోట వెళ్తున్నాం రైట్ నౌ. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. అండ్ వాళ్ళ గట్టిగా హార్ట్ టాస్క్ ఉంది, సిఆర్ కోట వెళ్ళి సిఆర్ కోట నుంచి ప్లానింగ్ అన్నమాట. ఇంకా ఇంకా ఎలా 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 అన్నది తెలిసి సిఆర్ కోట వెళ్ళిపోతే ఇంక అక్కడి నుంచి దగ్గరలో నెల్లూరు. సో నెల్లూరు నెల్లూరు వెళ్దామా లేకపోతే వన్ డే విజయవాడ కుట్టేద్దామా అదే అనమాట ఆలోచిస్తున్నా. అండ్ మా పేరెంట్స్ ఇలా వచ్చేసేపాటికి ఇంకా కంప్లీట్ హోమ్ సిక్. ఇప్పుడు అసలు వాళ్ళు వెళ్ళిపోతున్నారంటేనే సంథింగ్ ఏంటోగా ఉంది. అలా కాకుండా ఉంటే ఈ పాటికి ఎప్పుడో విజయవాడ వెళ్ళిపోయేవాళ్ళం, ఇంకా ఇక్కడే తమిళనాడులోనే ఉన్నాం. నేను శ్రీహరికోట వెళ్ళిపోతున్నాం, శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ ఊరికే అలా చూద్దాం అంతే. ఈ టైంలో రాకెట్ లాంచింగ్స్ ఏం లేవనుకుంటున్నా తెలిసి. సక్సెస్ఫుల్లీ 42 డేస్, వామో వామో 42 డేస్ డ్రైవ్. లెఫ్ట్ వేదిరా. ఆహా గూగుల్ తల్లి మళ్ళీ ఈ సందులు గందుల్లో ప్రతిది, ఎందుకంటే అంత స్పెషల్గా వెళ్ళాలి వెళ్ళాలి ఆరు ఈ రైల్లో వెళ్ళాలి అలాగా స్పెషల్గా వెళ్ళాలి ఈ రైల్లో వెళ్ళాలి వెళ్ళాలి అని అలా పట్టుకొని ఇంక ఇలా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం. మ్యాక్సిమం చెప్పాలంటే మధ్యలో చాలా ఊర్లు వెళ్ళక్కర్లేదు, ఇంకా నా ఇంట్రెస్ట్ మీద వెళ్ళటమే అనమాట అదంతా. సో చూడాలి ఇలా బైక్ రైడింగ్ మీద వెళ్ళి చూడాలి. ఇలా ఫ్యామిలీతో అంటే అసలు అది అమ్మా ఫుల్ లేట్ అంటే లేట్, మనకున్న ఈ స్పీడ్కి అది అసలు వర్కౌటే అవ్వదు. సో నిన్న తిరువన్న మళ్ళీ శివుడు అనమాట గుడి, శివుడు గుడి సో వెరీ ఫేమస్. అండ్ ఇక్కడ భక్తగన్నప్ప సంథింగ్ ఆయన పేరు ఏదో ఉంది, నేను మర్చిపోయాను. నిన్న శివుడు కోసం కన్ను తీసేసి పెడతాడు కదా అక్కడ, కన్ను తీసేసుకుంటాడు ఓన్గా. సో ఆయన గుడి కూడా ఉంది అక్కడ. వామో ఎంత పెద్ద గుళ్ళు అంటే ఇక్కడ బయట తిరువన్మలై హరిచి చూడడానికే ఫుల్గా హెడ్ మొత్తం పైకి చూడాల్సి వచ్చింది ఇలా పౌర్ణమి అంట. సో గుడి దర్శనం కోసం ఫారినర్స్ కూడా వచ్చి ఉన్నారు అక్కడ. సందు సందుకి ఆయుర్వేదం మసాజెస్ సెంటర్స్ పర్లేదు. తిరువన్మలై పెద్ద సిటీ ఇక్కడ చెప్పాలంటే అన్నీ దొరుకుతాయి. అండ్ ఇది అది దాటామంటే కనుక ఇంక మొత్తం ఇదిగోండి ఇలాగే ఈ చెట్లు పొట్లు ఇంత వీళ్ళందరూ కలిపి ఒక పెద్ద సెంటర్ ఏదయ్యా అంటే తిరువన్మలై. సో ఇది అరుణాచలం చెప్పాలంటే. సో అరుణాచలం అంటే వీళ్ళు ఎవరికి అసలు అర్థమే కావట్లా, అర్థం కావట్లేదు అసలు చెప్పినా కూడా తెలియట్లేదు. అరుణాచలేశ్వర్ అంటే ఇంకా దేవుడి పేరు అదొక్కటి. మధ్య మధ్యలో హోటల్స్ అరుణాచల్ అరుణాచల్ అని హైలెటాస్ చెప్పాలంటే మా దగ్గర 4000 ఉన్నాయి. అంటే మా మమ్మీని అడగదలుచుకోవాలి, ఇచ్చిన డబ్బులు చాలు దీంట్లో అడ్జస్ట్ అవ్వాలి కదా. సో ఈ 4000 ఇక్కడ నుండి నెల్లూరు, నెల్లూరు నుండి విజయవాడ వెళ్ళాలి. సో చాలా జాగ్రత్త వాడాలి ఈ 2 డేస్ అయితే. కానీ తమ్ముడికి పెట్రోల్ పట్టించేస్తే చాలు మనం హ్యాపీకి వెళ్ళిపోవచ్చు, ఆ మధ్యలో వాటర్ బాటిల్ కాకుంటూ. అంటే మళ్ళీ ఇంట్లో డబ్బులు తీసుకొని వెళ్ళినట్టు ఉంటుంది కదా. సో అట్లా కాకుండా ఆయన పేటిఎంలో 1000 రూపీస్ ఉన్నాయి, మర్చిపోయా. ఓకే ఒక 5000 ఉన్నట్లే ఈ లెక్కన జాగ్రత్త వాడాలి. మనం అక్కడైనా రూమ్ తీసుకున్నామంటే అక్కడే లేచిపోతాయి సెకండ్ సెకండ్ డబ్బులు. సో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. 283 అంట ఇప్పటికీ 40 కిలోమీటర్స్ వచ్చాం అంతే. రేణీ అయ్యా అబ్బాబ్బా ఒక 60 కిలోమీటర్స్ తర్వాత హైవే దొరికింది. ఏ తమ్ముడిని స్కూల్కి తీసుకెళ్తారా? ఏ చెన్నై హైవే తిండివనం, ఇప్పుడే తిండివనం ఇంజనీరింగ్ కాలేజ్ అంట దాటాము యూనివర్సిటీ. చెన్నై నిజంగా టచ్ అయినాము, టచ్ ఎందుకులే తమిళనాడు మొత్తం తిరిగాము, ఇంకా చెన్నైలో ఏముంటుందిలే అన్నట్లుగా. అంటే ఆల్రెడీ చెన్నై చాలాసార్లు వచ్చాయి అన్నమాట. సో ఏముందిలే అన్నట్లు వెళ్ళిపోయా పేరెంట్స్ వల్ల మళ్ళీ ఇట్లా తిరిగి మళ్ళీ చెన్నై మీద నుంచి ఇప్పుడు వెళ్ళాల్సి వస్తుంది.
పొద్దు నుంచి ప్రభాస్ సాంగ్స్ పెట్టుకొని ఊప్ మీద వచ్చేసాం. ఏ బంతుపు బాబా బా ఇంద్రా నాయన ఈ రాశిగా తగులుతున్నారు ఇక్కడ. ఓకే ఇప్పుడు రైట్ వెళ్తే చెన్నై, లెఫ్ట్ మేము బా ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ దగ్గరలోనే ఉందంట. చెన్నై బైపాస్ ఇట్లా ఉంటే చాలు ఇంకా మాకు. బొంబాయి 5 కిలోమీటర్స్ తక్కువ 1300 ఇక్కడికి. బామ్మో వెస్ట్ బెంగాల్ చూడండి ఎంత ఉందో అసలు. బామ్మో 2 3 4 5 6 7 8 9 బాబా బాబా పెద్ద 20 ఫ్లోర్స్ ఉంది వెస్ట్ బ్యాంక్. వా కోస్మో 1 RBS స్పీడోమీటర్ ప్లేట్ ఊడిపోతుంది. ఇంకా ఓహో 50 ఇంకా 150 కిలోమీటర్స్తో 13,000 తిరిగినట్టు తమ్ముడు. అక్కడి నుంచి ఇంటికి ఒక 500 సరిపోయింది. 13,500 పోలీస్ తమిళనాడు అమ్మ పెట్రోల్. ఓ పింక్ కలర్లో ఉంది లేడీ పోలీస్ దేమో. అబ్బా ఫుల్ ఆకలి. ఇక మా వల్ల కాలా ఇక్కడ హోటల్ చూసాం. మళ్ళీ సర్వీస్ రోడ్లో రావాలండి, పైకి వెళ్ళి వెనక రావాల్సి వచ్చింది. సౌత్ ఇండియన్ తాలి ఇదేంట్రా బాబు విజ్జా. నాన్ వెజ్ కూడా ఉంది. అమ్మా బాబోయ్ కళ్ళు దొరుకుతున్నాయి. అమ్మయ్యా హోటల్ బాగుందిరా బాబు. ఒక గంట రెస్ట్ ఇక్కడ. ఇక్కడ హైవే నుంచి రైట్ తీసుకోవాలి. ఓకే రే లోపలికి కదా. ఆహా అదిగో శ్రీహరికోట 18 కిలోమీటర్స్. ఓకే వెల్కమ్ టు పుల్లికాట్ బర్డ్ శాంచురీ. ఓహో ఇవాళ ఫోటోగ్రఫీకి మంచి పని పడింది అయితే. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ HDSC HDSC పవర్డ్ బై ఇస్రో. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అంట. ఆహా మొత్తానికి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యాం మళ్ళీ. కోమల విలాస్ అబ్బా తెలుగు పేర్లు చూస్తుంటే భలే ఉంటుందబ్బా. స్వర్ణముఖి నగర డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఎంత ఉందిరా ఇంకా. ఓ 22 కిలోమీటర్స్ రైట్ నౌ. అంతరిక్షం సినిమా చూసి బాబాబ్బా ఇంకా ఇంగ్లీష్లో స్పేస్ మూవీస్ చూసి 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 ఒకసారైనా వెళ్ళాలి స్పేస్ సెంటర్కి అనుకున్నా. మనల్ని ఎలా లోపలికి ఎలా చేయరులే కానీ బయట నుంచి అలా చూసేసి వెళ్ళిపోతే చాలు. మనం ఏమైనా సైంటిస్ట్ అయింది హాయ్ సార్ వెల్కమ్ సార్ అంటానికి. పులికాట్ నగర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. నాకు తెలిసి మళ్ళీ ఇదే రూట్లో బ్యాక్ రావాలేమో సేమ్ ధనుష్కోడిలాగా 20 కిలోమీటర్స్ ముందుకెళ్ళి చూసేసి మళ్ళీ 20 కిలోమీటర్స్ వెనక్కి. అబ్బా ఈ కారులో ఏ సైంటిస్ట్ వెళ్ళిపోతున్నాడు తమ్ముడు అసలు వీడు నీ అమ్మ చదువుకోరా అంటే ఏటది. పులికాట్ బర్డ్ శాంక్చురీ వచ్చేసా. పులికాట్ లేక ఐగోండి బర్డ్స్ అక్కడ ఉన్నాయి వైట్ కలర్లో. ఇది ఇదే అబ్బే ఏం కనపట్లేదు ఇక. ఇంక ఇవే ఉన్నాయి ఏందో ఎండకి ఎండిపోయినట్టు ఉంది లైట్గా. కానీ చల్లగా ఉంది ఇక్కడ పేరుకి ఎండగా ఉంది. కానీ ఈ రోడ్లో ఎంతమంది సైంటిస్టులు తిరుగుతూ ఉంటుంటారు బా అబ్బా అది పెద్దరా ఫ్లెమింగ్ బర్డ్. నేను ఒకసారి పొద్దు పొద్దునే బర్డ్ ఫోటోగ్రఫీ కోసం మా ఊరి దగ్గరే గన్నవరం దగ్గర అటు బుధవారం అటువైపు మార్నింగ్ వెళ్తుంటే బాగుంటుంది అనమాట మానికొండ రోడ్డు అని వెళ్తాను. నా దగ్గర 500 మేము లెన్స్ ఉన్నాయి కూడా బాగా జూమ్ అల్ట్రా జూమ్ చేసి మరీ
పిక్స్ వచ్చేస్తే. సో చేద్దాం అని చెప్పి పొద్దున్నే 5 అలారం పెట్టుకొని ఒక్కనే బండేసుకొని అలా దగ్గరలో ఉన్న బోర్డ్స్ని అలా తీస్తూ ఉండేవాడిని. ఒకరోజు నాకు ఎక్కడ ఏం కనపడలా సర్లే అని చెప్పి తమ్ముని స్టార్ట్ చేసి మార్నింగ్ మార్నింగ్ కదా చలికి స్టార్ట్ అవ్వట్లే బండి, ఏంది తమ్ముడు స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పి ఇలా సెల్ఫ్ కాకుండా కిక్ కొట్టి ఎక్సలేటర్ ఇచ్చానమాట. ఆ చెట్టు నిండా ఉన్న పక్షులన్నీ ఒక్కసారి ఎగిరినాయి. గబ గబ క్యామ్ తీసి మళ్ళీ ఆన్ చేసి షట్టర్ స్పీడ్ అన్నీ సెట్ చేసుకున్న లోపల అన్నీ జంపు. అదొకటి అయ్యా హైలైట్. తమ్ముడు ఆ రోజు అంత చిలిపి అని చేశాడు. వా రే ఎన్ని బోట్సా బా 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 ఇంకా అయ్యా రే ఎరిపోతున్నాయి. ఒక 100,000 బోట్స్ అయితే ఉండి ఉంటాయి ఇక్కడ. అరే ఒకేసారి ఎగురుతున్నాయి. అబ్బా అబ్బా నైస్ ఈవినింగ్ అబ్బా. ఈ లెన్స్లో సరిగ్గా కనపట్లా. ఇప్పుడు మళ్ళీ పెద్ద బ్యాగ్ తీసి అన్నీ చేసి వేయాలి. ఓహో అరే వచ్చేసాం. స్ట్రైటే వా రాకెట్ అదిగో. వా సతీష్ ధావన్ స్పేస్. ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ దగ్గర ఇదే ఓవరాక్షన్లు. అబ్బా జిఎస్ఎల్వి పిఎస్ఎల్వి ఇండియా జిఎస్ఎల్వి ఇస్రో. బాబా బాబా ఇండియా ఫ్లాగ్ వేసి చూడు ఎంత భలే ఉన్నాయి కదా. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఇంత ప్రశాంతంగా ఉందా ఇక్కడ. అదా ఒకసారి గేట్ దగ్గర కూడా చూసేసి వెళ్ళిపోదాం. అంతే ఇంత మించి మన రానివారు కూడా లోపలికి. ఇదే ఎక్కువ అనుకుంటా అసలు రావచ్చా రాకూడదు కూడా తెలియదు నాకైతే. ఓకే అది రాకెట్ ల్యాంచ్ ఉన్నప్పుడు ఎలా చేస్తారా లోపలికి ఆ ఓగా బోర్డర్ దగ్గర కూర్చున్నట్లు మన ఇండియన్స్ అందరు కూర్చొని ఫ్లాగ్ గేట్ 1A. ఓహో పిఆర్ఓ పబ్లిక్ రిలేషన్ ఆఫీస్ ఆటో అట్లా అక్కడ చూడు వాచ్మెన్ గారినే ఐడి కార్డు అడుగుతున్నారు. ఓకే ఏమి రాకెట్లు జాగ్రత్తగా ఎగరండి. నెల్లూరు నెల్లూరు పెట్టావు మ్యాప్లో. అమ్మా డ్రైవ్ కాజియస్లీ ఇదిగో ఆవుతమ్ముళ్ళు ఉన్నారుగా. ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ నుంచి వచ్చేలో నెల్లూరు జస్ట్ 110 కిలోమీటర్స్ చూపిస్తుంది. చాలా మెల్లగా బాలు పాటలు పెట్టుకొని హ్యాపీగా నెల్లూరు వెళ్ళిపోతే ఇవాళ రెస్ట్ తీసుకోవచ్చు. మొన్న నుంచి డ్రైవ్ చేసి ఇవాళ కొంచెం అలసిపోయాం. లాస్ట్ డేస్ కదా ఇప్పుడిప్పుడే కొంచెం బాడీ పెయిన్స్ ఇవన్నీ మొదలైనాయి. ఇన్ని రోజులు ఏం లేదు అసలు. పర్ఫెక్ట్ సీజన్లో అయితే ఫ్లెమింగ్ బోట్స్ ఆస్ట్రేలియా నుంచో అక్కడి నుంచో వస్తాయనుకుంటా. ఇక్కడికి వలస వస్తాయంటారు సమ్మర్ టైంలో అనుకుంటా. ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి వస్తాయి ట్రావెల్ చేసుకుంటూ. ఏసు ఫ్లైట్ ఎక్కి రావచ్చు కదా అదే బోట్స్ కదా అట్ల ఫ్లైట్ ఎందుకు. హే అది ఒక్కటే బా ఒకే ఒకటి ఉంది పెద్దది అలా చూస్తూ ఉంది. విజయవాడ వెళ్దాం వస్తావా అదే ఇక్కడ ఎక్కించుకోవాలి. ఇంకా నువ్వు వాళ్ళతో అడగండి వాళ్ళందరూ ఎలా వెళ్తున్నారు లేదు నువ్వు వెళ్ళదండి. మన టీచర్స్ మన పేరెంట్స్ అనే మాటలే
నేను వేలని అంటున్నా లైన్ లో నడవేంటి, స్కూల్ టైం అయింది టైంకి ఎందుకు వెళ్ళలేదు ఇవన్నీ ఎందుకు అంటున్నా. ఒకవేళ మా సార్స్ కానీ మా టీచర్స్ ఎవరైనా చూస్తే కన్ఫర్మ్ అవుతారు ఇవన్నీ మనం అన్నాం కదా. అరే ఎంత మరి ఇక్కడ నుంచి? ఓ రీ అమ్మా ఇడిపోసే ఉండరా. ఎపిక్ ఎపిక్ థియేటర్స్ అంట ఇక్కడ దారిలో ఉంది. అసలు ఏమది ఇదే అనుకుంటా కదా. తెలిసి ఒకసారి ఎక్కువ థియేటర్ దగ్గరికి వెళ్ళినా. ఇది మొన్న రీసెంట్గా సహాయంతో ఓపెన్ చేశారు ఈ థియేటర్, నాకు తెలిసి ఇది అదేనా? అరే ఒకసారి గూగుల్లో చూడరా. నువ్వు పైకి వెళ్తే మళ్ళీ టోల్ గేట్ చాలా దూరం తిరిగి రావాలిగా. అసలు దీనికి ఎంట్రీ రేటు ఎపిక్ ఇదే రామ్ చరణ్ చేతుల మీద ఓపెన్ చేశారు. ఖైదీ సినిమా నేరా ఫస్ట్ సాహో సినిమా ఓపెన్ చేశారు దీంట్లో ఫస్ట్. ఎటు ఇది ఎంట్రీ అంటే అన్నానంటూ ఇదిగో వి సెల్యులర్ యువి క్రియేషన్స్ బాక్స్ ఆఫీస్. పార్కింగ్ మన ఎలా అప్పుడు బాక్స్ ఆఫీస్ అదే సాయిగా ఒకసారి బుక్ మై షో ఓపెన్ చేయి. అంతే టైర్ అయిపోయినట్టుంది జాగ్రత్త ఉంది. వి సెల్యులాయిడ్ ఓహో పేటిఎం అది పేటిఎం ఉంది. ఇప్పుడు ఏమన్నా సినిమా ఉంటే వెళ్ళిపోదాం. లగేజ్ ఇంకా ఏదో ఒకటి వాళ్ళు చేస్తారులే పక్కన పెట్టించుకుంటారు. 600 సీటింగ్ ఇంకా ఎక్కువ అనుకుంటా. దాకే మొత్తానికి సూపర్ బ్యాడ్ లక్. ఇప్పుడు టైం ఏమో 2:00 అయింది. మూవీస్ అన్నీ 6:30కి నైట్ 9:30కి అలా ఉన్నాయి. అప్పుడు సినిమా చూసి మేము నైట్ మళ్ళీ నెల్లూరు వెళ్ళాలంటే ఇబ్బంది. బట్ ఇండియాలోనే అతి పెద్ద థియేటర్ ఇది చెప్పాలంటే. మరి వీళ్ళు ఇక్కడ ఎందుకు కట్టారు కానీ థియేటర్ ఇదే సిటీలోనే ఉండుంటే అసలు అబ్బా 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 600 మెంబర్స్ కలిపి ఒకేసారి చూడొచ్చు అంటే థియేటర్ చాలా పెద్ద స్క్రీన్. ఫస్ట్ దీంట్లో సాగో రిలీజ్ చేశారు. ఇప్పుడేమో అన్నీ ఆడేస్తున్నాయి. ఎగ్జిట్ ఏదిరా ఏంది ఇది అంత తిప్తున్నాడు. ఓ ఎపిక్ అనేది కెపాసిటీ ఎంతన్నా అది పెద్ద స్క్రీన్? ఓ ఓకే ఓకే సరే అండి. ఓ ఓకే 700 సీటింగ్ అంట. వామ్మో 700 మెంబర్స్ కలిపి ఒకేసారి చూడొచ్చా. బ్యాడ్ లక్. అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయాలా? ఇది ఎక్స్పెక్ట్ చేస్తే ఇది దృష్టిలో పెట్టుకొని అలా ప్లాన్ వేసుకుని వచ్చేసేవాళ్ళం. నేను అసలు చూడలే ఏంటా అని చూస్తే అదే చుట్టూరు ఊళ్ళు కూడా ఏం లేవు. ఇంకొస్తే ఈ థియేటర్ కోసం రావాలేమో అందరూ. పెద్ద సినిమాలు చిరంజీవి పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ప్రభాస్ వీళ్ళందరూ మూవీస్ ఇక్కడ కదా. స్పెషల్గా యూత్ మొత్తం బైక్లు వేసుకుని మరియు కార్లు వేసుకుని మరీ వచ్చి చూస్తారనుకుంటా. ఊరు పేరు సుళ్ళూరుపేట. సుళ్ళూరుపేట ఎపిక్ థియేటర్స్ చాలా ముందే వెళ్ళిపోతున్నాం కాబట్టి నెల్లూరులో ఏదన్నా సినిమాకి వెళ్తాం. ఖైదీ సినిమాను ఏదో సినిమాకి వెళ్ళాలి. ఊరు పడుతుంది ఇంకా వచ్చేసాం కదా ఆంధ్రప్రదేశ్. అండ్ రేపే ఇంటికి వెళ్ళే టైం వచ్చింది. అమ్మా మొత్తానికి 40+ డేస్ కష్టం అనమాట. నాకు ఎగ్జాక్ట్లీ డేస్ కూడా గుర్తులేదు. అలా అలా అయిపోయింది మైండ్. కొంచెం తెలుగు స్టైల్లో తిరుపతి కూడా కొంచెం తమిళ్ టచ్ అవుతుంది కాబట్టి
ఎగ్జాక్ట్లీ టేస్ట్ నెల్లూరు. అసలైనా తెలుగు భోజనం అదంతా. నేను నెల్లూరులో ఒక చిన్నప్పుడు హాలిడేస్కి వచ్చేవాడిని అనమాట. మా పిన్ని వాళ్ళు బాబాయ్ వాళ్ళు ఉండేది ఇక్కడే. అదే హాస్టల్లో మా తమ్ముడు ఇంటికి హాస్టల్ కాలేజ్కి వెళ్ళాం కదా, వాళ్ళ పేరెంట్స్ అనమాట. వాళ్ళు ఉండేది నెల్లూరులోనే. ఇప్పుడు అక్కడికి వెళ్ళట్లేదు, నేను హోటల్కే వెళ్తాను. సో కొంచెం తెలుసు నెల్లూరు నాకు. నేను మా తమ్ముడు ఇంట్లో నుంచి వీడియో మాట్లాడ డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో బిర్లా సినిమా రిలీజ్కి వెళ్ళామన్నమాట. ఫుల్ ట్యాంక్ తమ్ముడు 400 ఇస్తున్నాడు, అంటే ఇంకా 50 కిలోమీటర్స్ ఉన్నట్లుంది. నెల్లూరు రిజర్వ్లో పడ్డాడు, ఇంకా ఉంది ఒక 2.5 లీటర్ ఉంది, సరిపోతుంది నెల్లూరు వెళ్ళడానికి. ఎంత తాగుతారు ఇప్పుడు? కరెక్ట్గా 995. ఓకే, బంక్ వచ్చేసింది. బంక్ దాటాక ఇప్పుడు 68,000 తిరిగినట్లు, అంటే 13,000 కిలోమీటర్ వచ్చేసినట్టు. మేము అరే ఇంకా 5 కిలోమీటర్స్లో 68,000 శ్రీహరికోటలోనే అయిపోద్ది అనుకున్నా, కొంచెం దాటి 20 కిలోమీటర్స్ తర్వాత అవుతుంది. అక్కడే చూసుకుంటానే ఉన్నా. 68,000 కిలోమీటర్స్, కంగ్రాచులేషన్స్ రా. 13,000 కిలోమీటర్స్ డ్రైవ్ చేసాం. ఉన్న 4,000తో తమ్ముడు సగం పెట్రోల్ లాగేశాడు. 68,000. భుజభుజ నెల్లూరు అంట, భుజభుజ నెల్లూరు వచ్చేసాం. ఇప్పుడు అసలు ఒంగోలు కొట్టేయాలనిపిస్తుంది, కాకపోతే అసలు కొంచెం టైర్డ్గా ఉంది. రెస్ట్ తీసుకోవడం బెస్ట్. అంటే ఇంటికి వచ్చేసాం కదా ఎగ్జైట్మెంట్ మీద, కరెక్ట్గా చెప్పాలంటే గుల ఆగట్లా. విజయవాడ విజయవాడ మీద ఉంది ఎంతసేపు. ఊరికే 5 నిమిషాలకు ఒకసారి విజయవాడ విజయవాడ అని బోర్డు కనపడుతూనే ఉంది. అదిగో ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నాను, అదిగో మళ్ళీ విజయవాడ బోర్డు పక్కనే కదా అనిపిస్తుంది నాకు. అది 280 కిలోమీటర్స్ అండి ఇక్కడ నుంచి, పక్కనే కదా అనిపిస్తుంది. వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని కరెక్ట్గా తోలేస్తే నైట్ 10-11 అయిపోద్దేమో. కానీ పని చేయనా, అంటే 16 హైవేనే కాబట్టి కొట్టేయచ్చు. వద్దులే వద్దు వద్దులే, రెస్ట్ తీసుకుంటాం. ఓ ఇదేంటి భలే ఉంది ఇవిటన్న. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాం నెల్లూరుకి, మళ్ళీ ఇప్పుడే రావడం. ఓ మై గాడ్, ఇక్కడ అప్పట్లో ప్రైవేట్ బస్సులే ఉండేవి, ఆర్టీసీ బస్సులు ఉండవు. అంటే లాంగ్ ఈ వోల్వో బస్సులు ఉంటాయి కానీ, అంటే విజయవాడ ఇటువైపు ఉంటాయి కానీ, లోకల్ సిటీ బస్సులు అంటే ప్రైవేటే ఇక్కడ. ఇప్పుడు ఏమైనా మార్చారేమో, అవి కూడా సిటీ బస్సెస్ వచ్చేసినాయేమో. ఒక తోట కాలని వచ్చేసాం. అమ్మ నెల్లూరు నెల్లూరు పద్మావతి ఫాస్ట్ ఫుడ్స్, ఇదే హోటల్ అయితే తగ తినేవాళ్ళం, బాగుండేది. దగ్గరలో ఇదేదో బాగుంది, జేకే రెసిడెన్సీ అంట. ఇదేమో లీలా మహల్, ఇక్కడే రూమ్ తీసుకొని ఇక్కడే సినిమా చూసేయచ్చు. పక్కనే నూడిల్స్ బండ్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇదేదో మంచి సెంటర్లా ఉంది.